ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లోకి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీంట్లోకి అలాగే కొద్దిగా జీడిపప్పు వీటన్నింటినీ వేసేసుకొని ఒక పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి బేబీ పొటాటోస్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను ఉడికించుకున్నాను ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఒక ఫోక్ సహాయంతో వీటిని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అది వేడైన తర్వాత దీంట్లోకి రెండు చెంచాల వరకు నూనె వేసేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు ఈ రెండింటినీ వేసేసి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు దీంట్లోనే పెరుగులో కలుపుకున్న స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా ఈ పెరుగు మొత్తం వేసేసుకొని దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఇలా పచ్చివాసన వెళ్ళేంత వరకు కలిపేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని దీంట్లోకి కొద్దిగా గరం మసాలా అలాగే ధనియాల పొడి ఇవి రెండు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీంట్లోకి బేబీ పొటాటోస్ అన్నీ వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుంటే బేబీ పొటాటో మసాలా కర్రీ మనకు ఎంచక్క రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత సింపులో మరి బేబీ పొటాటో మసాలా కర్రీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్